Gopakrishna, GKTV. మనకు వచ్చేసి ప్రియాంక రెడ్డి గారు ఉదంతం చూసామంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియాలోనే నిర్భయ తర్వాత చాలా షేక్ అయిన దారుణమైన సంఘటన ఇది. సో మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ భగవాన్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఇలాంటి ఒక ఘోరం 6:15కి ఒక అమ్మాయి హైదరాబాద్లో పని మీద వెళ్ళి 9:15కి వచ్చినప్పుడు అక్కడే నలుగురు తెలుగు వాళ్ళు, మొహమ్మద్ బాషా కావచ్చు, చెన్నకేశ్వర్ కావచ్చు, మిగతా వాళ్ళు 20 ఇయర్స్ లోపు వాళ్ళే మద్యం తాగి రోజంతా అక్కడుంటే లారీలో దాన్ని కనిపెట్టేదానికి ఎవరు లేరు. సో ఇక్కడ మనం సిస్టమ్ని వచ్చేసి ఎవరి ఇష్యూ ఉంటుంది ఇక్కడ, అక్కడ వాళ్ళు మందు తాగుతూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు, అది సొసైటీ ఇష్యూనా పోలీస్ ఇష్యూనా. పని కట్టుకొని అక్కడ వాళ్ళు గాలి తీసేసి వాళ్లే ఆ అమ్మాయిని హెల్ప్ చేస్తామనేసి వాళ్ళ మనిషిని పంపించి అది కుదరలేదు అంటే అలా అలా పొడిగించారు అలా. సో ఆ అమ్మాయి గుడ్డిగా వాళ్ళని నమ్మింది. సో ఇక్కడ అంశాలు ఏంటంటే మనం యూఎస్లో చూసుకుంటాం, కిడ్స్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే 911 కాల్ చేయడం నేర్పిస్తారు. 100 అనేది ఇంకా చాలామంది తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు చూడబోతే చాలామంది తెలిసినట్లు లేదు. సో మనం డెఫినెట్గా దీన్ని వచ్చేసి జనాల్లోకి తీసుకెళ్ళేసి 100ని మనం అందరికీ తెలిసేలా చేయాలి. నెంబర్ 1, ఎందుకంటే వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి ఆ కన్వర్సేషన్తో చూస్తే చాలా బాధాకరంగా ఉంది, నాకు భయం వేస్తుంది అక్క, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అని చాలాసార్లు చెప్పడం, తను వచ్చి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళగలడం, తను కనీసం టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి ఉండే బ్రతికుండేదేమో, కానీ టోల్ ప్లాజాకి వెళ్ళడానికి తనకి ఎందుకు మొహమాట పడింది, అందరూ నన్నే చూస్తుంటారు అక్కడ నేను నిల్చుంటే అని. కానీ ఇట్లా వీళ్ళు కాటేస్తారని తను కనీసం అనుకోలేదు, భయం వేస్తుంది అని అన్నప్పటికీ కూడా ఎందుకు అలా చేయలేదో మనకు తెలియట్లేదు. అంటే మనకు ఫస్ట్ నెంబర్ 1 కాల్ చేయాల్సింది వచ్చేసి 100 హైదరాబాద్లో ఇండియాలో, రైట్? సో ఇలాంటి చిన్న చిన్న అవేర్నెస్లు రావాలి. మనం మామూలు మనుషులు అనుకుంటున్నాం, కానీ మనుషుల్లోనే ఇట్లా మానవ మృగాలు ఉంటారు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. సో ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు సొసైటీలో మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు, 48 లోపల వాళ్ళని నలుగురిని కనిపెట్టారు, దట్స్ వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి నిర్భయాలు వస్తున్నాయి పోతున్నాయి, వారం రోజులు మనం సోషల్ మీడియాకు ఇక్కడికో అక్కడికో వస్తున్నాము, ఇక్కడ కూడా చూసేసి మనకు వచ్చేసి ఆ దీపాలు పెడుతున్నాము. సో ఇట్లా క్యాండిల్ లైట్ వెలిగించడము, మనం సంతాపం తెలపడము, ఇలా కొన్ని రోజులు మాట్లాడేయడము కాకుండా దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ఇలాంటి వదిలేసామంటే ఇప్పుడు మన సౌదీలోనూ మనకు అరబ్ కంట్రీస్లో చూసామంటే శిక్ష ఎంత భయానకంగా ఉండాలి అంటే రెండోసారి ఎవరన్నా చేస్తే వాళ్ళలో గగుర్పాటు, వణుకు, అమ్మ అనే అంత భయం లేకుంటే మాత్రం ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మనం వచ్చేసి భగవాన్ రెడ్డితో కూడా మన అతని అభిప్రాయాన్ని తెలుసుకుందానికి ప్రయత్నం చేస్తాం. సో భగవాన్ గారు, సో ఇలాంటి ఒక దారుణమైన సంఘటనని మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా GKTV ప్రేక్షకులందరికీ నా యొక్క శుభవందనములు. ప్రియాంకారెడ్డి గారికి జరిగినది చాలా బాధాకరమైన విషయము, అదేవిధంగా ఎంతో మనమందరము భారతీయులము మన దేశంలో అలాగ జరిగిన దాని గురించి చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. మనం అలాంటి దేశంలోనే పుట్టినామా అనే ఒక బాధగా నేను అలాగ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక 25 క్రితం ఈ దేశంకు మైగ్రేట్ అయ్యాను యుఎస్ఏకు. మేము కాలేజీలో చదువుకున్న రోజులలోనే కానీ స్కూల్లో చదువుకున్న రోజులలోనే కానీ మాకు మా తల్లిదండ్రులే కానీ మా ఉపాధ్యాయులే కానీ మా యొక్క చుట్టుపక్కల ఉన్న అందరూ నేర్పింది ఏంటంటే ఏ అమ్మాయిని చూసినా ఒక సోదరిలాగా చూడాలి అనేదే మాకు నేర్పిండ్రు. మేము ఎంతసేపు వాళ్ళతో మేము చదువుకున్న రోజులలో కూడా ఎవరిని చూసినా కూడా ఒక సోదరి భావంతోనే చూసే వాళ్ళం. కానీ ఈ రోజులల్లా ఎప్పుడు టీవీ పెట్టినా కూడా అక్కడ రేపు, ఇక్కడ రేపు, అదే అయింది, ఇదైంది, మరి ఎందుకు ఇలా తయారైంది మన సొసైటీ అనేది
నాకు అర్థం కావడం లేదు. నేను అనుకుంటాను, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ యొక్క ఈ టెలిఫోన్లే కానివ్వండి, అలాగనే ఆల్కహాలే కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది ఇప్పుడు. వాటిని ఒక చిన్నప్పుడు, ఒక టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ, 20-21 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ, ఆ ఆల్కహాల్ను వాళ్ళు తీసుకోవడం కానీ, ఈ ఫోన్ను వాళ్ళంతా అబ్యూజ్గా యూజ్ చేయడం వల్ల కానీ, వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, అప్పుడు మనకు సొసైటీ అంటే ఒక భయము, ఒక భక్తి, ఒక సొసైటీలో మనం ఉన్నాము. వాడు పేదవాడు కానీ ధనవంతుడు కానీ ఎవడైనా కూడా ఒక సొసైటీకి ఒక గౌరవం ఇచ్చి ఒక సొసైటీలో అందరం ఉన్నట్టుగా బ్రతికే వాళ్ళం. ఈ రోజున సొసైటీ అనేది లేకుండా పోయింది. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకు కఠినమైన శిక్ష ఇవ్వాలి. ఒక భయంకరమైన శిక్ష ఇస్తే వేరొకడు ఇది గుర్తుపెట్టుకొని ఇలా తప్పు పనులు చేయడానికి భయపడతారు అని నాకు ఉద్దేశం. సో రెండు పాయింట్లు లేవనెత్తారండి. నెంబర్ వన్ వచ్చేసి ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటారా? ఈ ఆల్కహాల్ని మనం ఏ విధంగా నిర్మూలించవచ్చు? ఒకవేళ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పేది చూస్తే వాళ్ళు వచ్చేసి ఇంతవరకు వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి పని చేయలేదు అంటున్నారు, ఇప్పుడు జరిగింది కాబట్టి దాన్ని తక్కువగా తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, బట్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ తాగిన తర్వాత వాళ్ళు ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా చేస్తారా అనేది మనం చూడాలి. నెంబర్ వన్ ఆల్కహాల్ ఇష్యూ అంటాం. సో నెంబర్ టూ వచ్చేసి పోలీసులు ఇచ్చిన రోజు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చేసి మా పరిధిలోకి రాలేదు, వాళ్ళు అప్పటికైనా సకాలంలో యాక్షన్ తీసుకుని ఉంటే దేర్ ఆర్ వెరీ ఛాన్సెస్ దట్ అట్లీస్ట్ సో మానభంగం జరిగి ఉన్నా కూడా మనిషి చనిపోకుండా కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి మా పరిధికి రాలేదు, ఈ పరిధికి రాలేదు అంటూ వాళ్ళ పేరెంట్స్ని ఇలా అలా తిప్పడం, గంటలు గంటలు అక్కడ వేస్ట్ చేసేసారు. సో ఎలా చేస్తే ఇలాంటి వాటిని మనం వచ్చేసి నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి? చూడండి, ఎప్పుడు మనకు ఇక్కడికి వచ్చినప్పుడు మన పొలిటీషియన్స్ అంటుంటారు, మేము అమెరికాతో సమానంగా డెవలప్ అవుతున్నాము, అమెరికా లాగానే డెవలప్ అవుతున్నాము అని గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటారు. ఎందుకంటే మనకు పొలిటీషియన్స్లో కొద్ది కొద్ది కనెక్షన్ ఉన్నది కాబట్టి నేను వింటుంటాను, కానీ అది చాలా తప్పు. ఎప్పుడు మన అమెరికా లాగా కంపేర్ చేయలేము. వీళ్ళు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ వెళ్ళినరో, ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు నా పరిధికి రాదు, ఈ పరిధికి రాదు అనే బదులు వాళ్ళు అప్పుడే స్పందించి ఒకసారి కనుక ఆ టోల్ ప్లాజా దాకా కనుక ఒక పోలీస్ కారు కానీ ఏదైనా వెళ్ళి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు. మన వ్యవస్థ ఇంకా చేంజ్ కావాలండి. వ్యవస్థ చేంజ్ కాలేదు. మన వ్యవస్థ అనేది కొంతమందికే కొమ్ము కాస్తుంది, కొంతమందికే పనిచేస్తుంది. నీకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ లేక కనుక నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే దే డు నాట్ కేర్, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. అది ఇప్పుడు నిర్ధారణ జరిగింది. పట్టించుకోకపోవడం ఒక మంచి ఇదే కావచ్చు. నెంబర్ టూ, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ మదర్ చెప్పడం ప్రకారం తను ఎవరితోనే వెళ్ళిపోయి ఉంటుంది. అవహేళనగా వాళ్ళంత బాధల్లో వాళ్ళు వచ్చేసి బాధతో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి తను ఇంకెవరితో వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి లైట్ తీసుకోవడం, ఆమె మీదనే ఇట్లా ఎగతాళిగా మాట్లాడడం అనేది చాలా చాలా ఘోరమైన విషయం. అంటే అందరినీ ఒకేలాగా చూడడం చాలా తప్పు. వెళ్ళిపోయి ఒకరితో వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్పడం చాలా తప్పు. వీళ్ళు ఎప్పుడైతే కాంప్లైంట్ చేసిండ్రో వెంటనే వాళ్ళు స్పందించుండి వాళ్ళు కరెక్ట్ ప్లేస్ కూడా చెప్పారు. టోల్ ప్లాజా దగ్గర నుండి మా అమ్మాయి కాల్ చేసింది, మా అమ్మాయి ఇట్లా భయపడకుండా కాల్ చేసింది అని ఉంటే, వాళ్ళు వెంటనే స్పందించుండే ఉంటే ఈ ఘోరమైన ఘోరాది సంఘటన జరిగేది కాదు అని నేను భావించుతున్నాను. డెఫినెట్గా అండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు విన్నట్లుగా దీన్ని ఇప్పుడు జరిగింది చాలా చాలా ఘోరమైన విషయం. ఎందువల్లంటే అలా నలుగురు వచ్చేసి మానవ మృగాల్లాగా బిహేవ్ చేసి వాడిని రేప్ చేయడం ఒకటి, తరువాత ఆ అమ్మాయి చనిపోయింది కదా అనుకుంటే అప్పుడు కళ్ళు తెరిచి చూడడం, ఆ తర్వాత దాన్ని దారుణంగా చంపడం, చంపిన తర్వాత 20 కిలోమీటర్లు ఆ లారీని డ్రైవ్ చేసుకెళ్ళేసి అప్పటికప్పుడు వాళ్ళు వచ్చేసి పెట్రోల్ కొని తగలబెట్టి కాల్చి చంపడం అనేది తలుచుకుంటేనే చాలా చాలా భయంగా ఉంది అనమాట. సో ఇలాంటి సొసైటీలో మనం వచ్చేసి మనం డెవలప్ అవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ కానీ మనం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి అనుకునే టైంలో ఇలా ఒక అమ్మాయి
సిక్స్ టు నైన్ కూడా బయట పోలేని పరిస్థితుల్లో అది పట్టపగలు అంటే ఆ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ రోజు లైట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఏం జరుగుతుంది మరి మేబీ లైక్ నో లైక్ మీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ లైక్ నో లైక్ ఇన్వాల్వ్ మోర్ విజిలెన్స్ పోలీస్ ఆన్ ద లైక్ నో లైక్ ఈ రోడ్స్లో కానీ లేకుంటే వేరే ఏమైనా మీ కమెంట్స్ దూరంగా మీరు వచ్చేసి అన్ని పెట్టండి. సో మన చెప్పండి ఈ ఫస్ట్ ఏం చేయాలంటే అండి ఇవన్నీ నియంత్రించడానికి యాక్సిడెంట్లే కానీ ఇలాంటి సంఘటనలే జరగడానికి వీలు లేకుండా చేయాలంటే ఈ మద్యం దుకాణములు మన హైవేకు దగ్గర కానీ హైవే మీద కానీ లేకుండా చేయడం ఒకటి. ఇలాంటి మద్యం తాగే వాళ్ళను ఇట్లా న్యూసెన్స్ చేసే వాళ్ళను పోలీసు వాళ్ళు కంట్రోల్లో పెట్టుంటే వాళ్ళ మీద నిఘా పెట్టుండే ఉంటే ఎప్పటికీ వాళ్ళు రైడింగ్ చేసే ఉండి ఉంటే చాలా ఘోరాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో దాని మీద మన తెలంగాణ యొక్క గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి అందరికీ కంట్రోల్ చేయాలని నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. డెఫినెట్గా చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఒకటి డ్రింక్ డ్రైవర్ కావచ్చు, నంబర్ టూ వచ్చేసి మనకు వచ్చేసి లైసెన్స్ లేకుండా 2 సంవత్సరాలుగా అబ్బాయి నడుపుతున్నాడు అంటే నోబడీ కేర్స్. సో ఒక వెరిఫికేషన్ కానీ చెకింగ్ ప్రాసెస్ కానీ ఏమీ లేనట్లుంది. సో నెంబర్ టూ వచ్చేసి మనం దీన్ని ఏ విధంగా శిక్షిస్తే, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు దానికి వచ్చేసి హర్షణీయమే, అట్ ద సేమ్ టైం దీన్ని ట్రాక్ చేయకుండా పబ్లిక్గా మనకు మిగతా కంట్రీస్లో చేసినట్లుగా పబ్లిక్గా వాళ్ళు వచ్చేసి వృత్తి చేయడం అనేది అందరికీ కోరికలా కనపడుతుంది. సో ఏ విధంగా చేసినా అది వచ్చేసి ఒక గుణపాఠంగా రెండోసారి భయం చేయాలంటేనే వాళ్ళకు వచ్చేసి భయకంపితలు కావాలి, రెండోసారి రిపీట్ కాకుండా మనం ఏం చేయాలి అనేది మీరు కమెంట్స్ రూపంలో పెట్టండి. సో ఐ రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గోపికృష్ణ, జీకే టీవీ.